చేశారు మూడు నల్ల చట్టాలను కరోనా టైం లో అమలు చేశారు దీని వల్ల దీని వ్యతిరేకంగా వ్యాపారం మూడు నల్ల చట్టాలకి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 235 రోజులు పైచిలుగ్గా రైతాంగం పోరాటం చేస్తుంది దేశవ్యాప్తంగా అన్ని 500 సంఘాలు కలిసి చేస్తున్నాయి అయితే ఈ సంఘాలన్నిటికీను కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన దానికి చర్చలకు పిలిచి వాళ్ళకి ఉగ్రవాదులు దేశద్రోహులని ముద్ర వేస్తుంది కానీ ఆ వాళ్ళు చాలా శాంతియుతంగా 235 రోజులు అయితే పోరాటం చేస్తున్నారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా సంఘం పిలుపు మేరకు 26వ తారీఖున దేశవ్యాప్త బంద్ని ప్రజలందరూ సహాయ సహకారం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ బంద్ దేని కోసం అంటే రైతాంగము వాళ్ళు రైతు వ్యాపార చట్టాలే కాకుండా దానిలోని ఒక క్లాజ్ లోని నిత్యావసర వస్తువుల చట్టాలను పొందుపరుచున్నారు నిత్యావసర చట్టాలు పొందుపరచడం వల్ల అదాని అంబానీ రిలయన్స్ వాళ్ళు మన గిడ్డంగులన్నీను వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి వాళ్ళ ప్రైవేట్ గిడ్డంగుల్లో ఉంటాయి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటది ఎఫ్సి కూడా రద్దు చేయబడతది దీనివల్ల ప్రజలందరికీ ఆహార భద్రత తగ్గిపోతుంది నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతాయి కాబట్టి స్వతంత్ర పూర్వకం పశ్చిమ బెంగాల్ లో ఏర్పడినట్ల క్షేమ మళ్ళా ఈ భారతదేశానికి వస్తది కాబట్టి భారత ప్రధానమంత్రి గారు మొండి వైఖరిని విడనాడి ఆయన ఈ నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలనిసని యావత్ భారత ప్రజానికం తరపు నుండి కోరుకుంటున్నాం అదే విధంగా ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణాన్ని అదొక పెద్ద గొప్ప విషయం కింద చేస్తుంది అమిత్ షా గారికి ఒంట్లో బాగాలేనప్పుడు వేదాంత హెలికాప్టర్లో వేదాంత గ్రూప్ దీంట్లోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నెహ్రూ గారు పెట్టిన ఏఎంసీ నుండి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ కాలేజీ నుండి ప్రొఫెసర్స్ వెళ్ళి ట్రీట్మెంట్ చేశారు అయినా అమిత్ షా గారికి బుద్ధి రాలేదు పబ్లిక్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్ణం చేస్తామంటున్నారు పబ్లిక్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్ణం చేయడం వల్ల ఎస్సీస్ ఎస్టీస్ బీసీలు వీళ్ళందరికీ వచ్చిన ఉద్యోగ భద్రత పోయి దేశంలోని అశాంతి పెరుగుతుందని చెప్తూ ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలని రద్దు చేస్తూ ప్రైవేటీకరణను కూడా మానుకోవాలని కోరుతూ సిఐటియు తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఆర్ దిలీప్ కుమార్ సిఐటియు జిల్లా కమిటీ మెంబర్ కేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది రైతాంగం 235 రోజులుగా ఢిల్లీలో దీక్షలు చేస్తున్నప్పటికీ రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం బీజేపీ ప్రభుత్వం వహిస్తుంది అదేవిధంగా నల్ల చట్టాలు పూర్తిగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మేరకు రైతు సంఘాలు పిలుపు మేరకు రేపు అనగా ఈ నెల 26వ తేదీన జరగబోయే బంద్ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం వివి రామమూర్తి కార్మిక సంఘాల నాయకుడు